మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అక్రాస్ ఏషియా ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. సో కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయి, కొన్ని ఆఫ్ కోర్స్ నెగిటివ్గా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక స్లైట్లీ ఫ్లాటిష్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యాయి. సో ఒక లార్జ్ డాలర్ డ్రివెన్ ర్యాలీ అనేది మనకు కనిపిస్తోంది గ్లోబల్ మార్కెట్స్లో. ఒక గ్రేట్ నాస్డాక్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది లాస్ట్ నైట్. సో అది ఒక సిగ్నిఫికెంట్ మూవ్గా చెప్పుకోవచ్చు మనం ఈక్విటీస్ సంబంధించి. సో ఒక గ్రేట్ ఫాల్ ఆఫ్ మార్చ్ తర్వాత ఈక్విటీస్ యాజ్ అన్ అసెట్ క్లాస్ హ్యావ్ గివెన్ ఫెంటాస్టిక్ రిటర్న్స్ ఇన్ ది లాస్ట్ 2 మంత్స్. ఆల్మోస్ట్ అప్పటి లోస్ నుంచి ఇండిసెస్లో మనం 40% వరకు కూడా డెవలప్డ్ మార్కెట్స్లో రిటర్న్స్ గమనించాం. ఈవెన్ మన ఓన్ మార్కెట్స్ కూడా 32% రిటర్న్ ఇవ్వడం అనేది మనం గమనించాం. సో మార్కెట్స్లో ఉన్న గొప్పతనం అదే. సో అందరూ ఆశలు వదిలేసుకుని ఉన్న సమయంలో మార్కెట్స్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసి సర్ప్రైజ్ చేస్తాయి అండ్ అందరినీ రాంగ్ సైడ్ కూడా పట్టుకుంటాయి. సో మన ఇండియన్ మార్కెట్స్ ఆఫ్ కోర్స్ క్యాచింగ్ అప్ ఫేజ్లో ఉన్నాయి. ఒక సూపర్ క్యాచప్ ర్యాలీ అని అనుకోవచ్చు దీన్ని. ఎస్ఎక్స్ నిఫ్టీ ఇప్పుడు 10,036 లాభంతో ట్రేడ్ అవుతుంది. సో నిన్న మనం 10,017 నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయిన లెవెల్ ఇది. సో మేబీ ఒక 40 పాయింట్ల గ్యాప్ అప్ అనేది మనకు కనిపిస్తుంది. సో మరొక గుడ్ న్యూస్ ఆర్ ఆ కంపెనీకి సంబంధించి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. సో ఒక సావరన్ వెల్త్ ఫండ్ రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చింది. సో 9,000 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ని ఈసారి ఆ ఫండ్ చేయబోతోంది. సో ముబదల ఇది ఒక అబుదాబీ బేస్డ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో ఈ ఫండ్ ఇప్పుడు జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 4.91 lakh crores అండ్ ఈక్విటీ వాల్యూ అనేది మనం గమనిస్తూ ఉన్నాం జియో ప్లాట్ఫామ్స్ సంబంధించి. ఎంటర్ప్రైజ్ వాల్యూ 5.16 lakh crores దగ్గర. సో జియో ప్లాట్ఫామ్స్కి మరొక పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో 6 వీక్స్లో 6 ఇన్వెస్టర్స్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఒక గ్లోబల్ లిస్టింగ్కి ఇప్పుడు జియో ప్లాట్ఫామ్స్ సిద్ధమవుతుందని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే గ్లోబల్ మార్కీ నేమ్స్ లైక్ ఫేస్బుక్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ఇప్పుడు ఈ ముబదల అనే ఒక ఫస్ట్ టైం సావరన్ వెల్త్ ఫండ్ రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయడం అనేది. సో గ్లోబల్ లిస్టింగ్కి ఇటువంటి ప్లేయర్స్ అందరి వీళ్ళందరూ కూడా రేపు యాంకర్ ఇన్వెస్టర్స్ అవుతారు. సో అటువంటి ఒక పరిస్థితి మనం జియోకి సంబంధించి గమనిస్తూ ఉన్నాం. సో నిన్న ఇది కొంతవరకు రిలయన్స్ బహుశా ముందే అందరికీ తెలిసిందే. ఇది లాస్ట్ 2-3 డేస్ నుంచి అంటున్నారు ఒక అనౌన్స్మెంట్ రాబోతుంది అని. అందుకని నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా చాలా పాజిటివ్గా క్లోజ్ కావడం చూసాం. అండ్ దాంతోపాటు ఆఫ్ కోర్స్ టెలికామ్, అదర్ టెలికామ్ ప్లే భారతీ ఎయిర్టెల్ కూడా 3.77% పెరగడం చూసాం. సో నిన్న మార్నింగ్ కుటుంబరావు గారు కూడా మెన్షన్ చేయడం జరిగింది. భారతీ ఎయిర్టెల్ ఈజ్ గోయింగ్ టు బీ పాజిటివ్ ఇన్ 2 డేస్ ట్రేడ్ అని చెప్పడం జరిగింది. సో వీటితో పాటు నాట్ జస్ట్ టెలికామ్, ఐటీ స్టాక్స్ కూడా నిన్న పెరిగాయి. ఐటీ ఇండెక్స్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.85% పెరిగింది. సో ఐటీ స్టాక్స్లో కూడా ఒక పాజిటివ్ మూవ్ అనేది మనం నిన్న గమనించాం. ఓన్లీ అండర్ పెర్ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. డెఫినెట్లీ నిన్న ఆఫ్ కోర్స్ వీక్లీ ఎక్స్పైరీ కావడం, అంతముందే బాగా పెరిగి ఉండడం 3,000 పాయింట్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు లేదా కొంత లాంగ్ అన్వైండింగ్ అనొచ్చు ఇలాంటివి జరిగాయి. సో ఎక్స్పైరీ రిలేటెడ్ మూవ్స్ కూడా చూసాం. అదర్వైజ్ మిగతా వాటిలో మన బ్రాడర్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్నాయి లాస్ట్ ఫ్యూ వీక్స్గా. సో ఒక సూపర్ క్యాచప్ ర్యాలీలో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి. సో మనం గ్లోబల్ మార్కెట్స్ని మే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అండర్ పెర్ఫామ్ చేసాం. అందుకని సెకండ్ హాఫ్లో అలాగే ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కూడా మనం కొద్దిగా అవుట్ పెర్ఫామ్ చేసే అంటే క్యాచప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే మనం ఒకవేళ ఒక లాస్ట్ లెగ్ ఆఫ్ క్యాచప్ ర్యాలీలో ఉన్నాం అనేది కొంచెం కొద్దిగా అనిపిస్తున్న అంశం. సో ఎందుకంటే ఇంత ర్యాలీ తర్వాత మళ్ళీ ఒక కరెక్షన్ అనేది రావడం అనేది తప్పనిసరి కాబట్టి ఎక్కడ వస్తుంది, ఎంత కరెక్షన్ వస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అదర్వైజ్ రిలయన్స్ ఈజ్ ది బిగ్ న్యూస్ ఇన్ టుడేస్ ట్రేడ్. సో ఇప్పటిదాకా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ గమనిస్తే ముఖేష్ అంబానీ ఎంతగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఆకట్టుకోగలిగారు, ఆయన బిజినెస్ మోడల్ని ఎంతగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇష్టపడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో అది మనం ప్రమోటర్స్ కావాల్సింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ ది ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇంత పెద్ద స్థాయి కంపెనీ తన డెట్ని 1.61 lakh crores డెట్ని మార్చికలా తగ్గించుకుంటా అని ఒక ఛాలెంజ్ లాగా చెప్పి దాన్ని డిసెంబర్ నాటికే, ఇంకా డిసెంబర్ లోపే
దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఉంది అంటే దట్ షోస్ ది క్యాపబిలిటీ ఆఫ్ ది ప్రమోటర్స్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఒక పాలిస్టర్ కంపెనీగా ప్రారంభమైంది. అక్కడ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో ముందు రిఫైనింగ్కి, ఆ తర్వాత ఈఎన్పి అంటే ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్కి, ఆ తర్వాత టెలికామ్లోకి విస్తరించింది, తర్వాత రిటైల్. ఇలా ప్రతి దశాబ్దానికి ఆ దశాబ్దపు థీమ్ ఏదైతే ఉంటుందో ఆ థీమ్లో ఎంటర్ కావడం, అందులో సక్సెస్ కావడం కూడా. అందరూ ఎంటర్ అవుతారు, డాట్ కామ్ వచ్చినప్పుడు డాట్ కామ్ పేరు మార్చుకుంటారు, ఫైనాన్షియల్ సర్వీస్ నడుస్తున్నప్పుడు దాని తగ్గట్లు పేరు మార్చేస్తారు, అలాగే బయోటెక్ అనగానే అప్పటిదాకా చేసే బిజినెస్ పక్కన పెట్టి బయోటెక్ కంపెనీగా పేరు మార్చుకుంటారు. ఇలాంటి ఇన్వెస్టర్ల గురించి కాదు, ఇలాంటి ప్రమోటర్స్ గురించి కాదు మనం మాట్లాడుకునేది. వన్ ఆఫ్ ది గ్లోబల్లీ రినౌండ్ నౌ ఒక జెంటిల్మెన్ గురించి, ముఖేష్ అంబానీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ప్రపంచంలోనే బెస్ట్ ఇన్వెస్టర్స్ని జియో ప్లాట్ఫామ్స్ అట్రాక్ట్ చేయగలుగుతుందంటే దట్ షోస్ ది క్యాపబిలిటీ ఆఫ్ ది ప్రమోటర్. అందుకనే మనం ఎప్పుడు అనుకునేది ప్రమోటర్ ఇంటిగ్రిటీ, ప్రమోటర్స్ ఇంటెంట్, అండ్ దెన్ మేకింగ్ ఇట్ పాసిబుల్ అండ్ మేక్ టేకింగ్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ టు దేర్ అడ్వాంటేజ్, ఆ తర్వాత దాని ద్వారా మార్కెట్ పర్సెప్షన్ని ప్రభావితం చేయటం, ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇది సక్సెస్ఫుల్ లిస్టెడ్ కంపెనీ ప్రమోటర్స్ చేయాల్సిన పని. అది మనకు రిలయన్స్ లాంటి కంపెనీ. ఆఫ్ కోర్స్ మనం అదర్ ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి, నాట్ జస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్. మనం లాస్ట్ మేలో ఇచ్చిన, మే ఫస్ట్ వీక్లో ఇచ్చిన ఒక పోర్ట్ఫోలియో ఇవాళ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. అది ఒక ఆల్మోస్ట్ ఒక డ్రీమ్ పోర్ట్ఫోలియో లాగా చెప్పుకోవచ్చు. అన్ని సెక్టర్స్ నుంచి మనం అన్ని కంపెనీని సెలెక్ట్ చేసి, అందుకనే పదే పదే ఈ కార్యక్రమంలో పీవైటీలో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి రికమెండేషన్స్ వస్తున్నాయని, కొద్దిగా ఎక్కువగా ఊదరగొట్టింది కూడా అందుకోసమే. అవన్నీ ఇప్పుడు 10-20% పెరిగాయి, కొన్ని అయితే ఆల్రెడీ టార్గెట్స్ కూడా వచ్చేసాయి. అందుకని మనం ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ రికమెండేషన్స్. అటువంటి పోర్ట్ఫోలియోస్ అదొక్కటే ఉంటే చాలండి, ఇంకేమీ మనం ఊరికే హడావుడి పడి 100 stocks పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 18 stocks ఐ థింక్ వర్ రికమెండెడ్. 18 stocks ఆర్ డీసెంట్, మంచి చక్కటి మేలిమి ముచ్చాల లాంటి స్టాక్స్ మనం అందులో రికమెండ్ చేయడం జరిగింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్లో పీవీటీ సబ్స్క్రైబర్స్కి మరొక 12కు పైగా స్టాక్స్ని రికమెండ్ చేయడం జరగబోతుంది. ఇన్ అన్నింటిలో ఇన్వెస్ట్ చేయడం కష్టం, బట్ జస్ట్ టు గివ్ యూ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ చాయిస్ వీఆర్ డూయింగ్ దిస్ సార్. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. సో ఏమిటి మళ్ళీ రిలయన్స్లో మరొక మార్కెట్ ఇన్వెస్టర్, ఒక ఈసారి సావరన్ వెల్త్ ఫండ్ వచ్చింది, అండ్ నేను మీరు అన్నట్లుగా టెలికామ్ ప్లే నడిచింది బాగా, భారతీ ఎయిర్టెల్లో మంచి ప్రాఫిట్స్ చూసాం, అలాగే ఆర్జియోలో ఇవాళ మంచి పాజిటివ్ న్యూస్ చూస్తున్నాం. సో ఐటీ బాగా పెరగడం చూసాం, బ్యాంక్స్ మాత్రం అండర్ పెర్ఫామ్ చేశాయి. సో ఇవాళ ఎటువంటి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిన్న మనం క్లియర్ గా చెప్పామండి, ఫైనాన్షియల్స్ వీక్ గా ఉంటాయి అని చెప్పేసి అని. అదేవిధంగా ఫైనాన్షియల్స్ అన్ని కూడా నిన్న లూజ్ అవటం చూసాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఒకటి వచ్చింది సబ్స్టాన్షియేట్ చేయడానికి, 11.2-11.6% వెళ్ళొచ్చు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అన్నారు. 11.2-11.6% నిజంగా ఎన్పిఎస్ కనుక షూటప్ అయితే కనుక దాదాపు ఆడియో లైన్ మళ్ళీ ఇవాళ ప్రాబ్లమ్ గా ఉంది. బిఎస్ఎన్ఎల్ లైనేనా? హలో హలో, ఇప్పుడండి కొద్దిగా బెటర్ గా ఉంది. బిఎస్ఎన్ఎల్ లైనేనండి ఇది. ఓకే ఓకే, ప్లీజ్ గో అహెడ్. ఇప్పుడు ఇక్రాది రిపోర్ట్ కూడా వచ్చిందండి ఫైనాన్షియల్స్ పైన, దాదాపు ఎన్పిఎస్ 11.2-11.6% వరకు జంప్ అవుతాయని. అదే కనుకైతే కనుక ఎక్సెప్ట్ సమ్ ఫ్యూ ప్రైవేట్ ప్లేయర్స్ దాదాపు అన్ని కూడా బిగ్ లాసెస్ చూపించే పాసిబిలిటీ ఉంది ఫైనాన్షియల్ ఇయర్ లో. కాబట్టి మ్యాక్రో డెవలప్మెంట్స్ చూసే వరకు ఫైనాన్షియల్స్ లో నేను అనుకోవటం కాషియస్ గా ఉండాలి. వాల్యూ ఎమర్జ్ అయినప్పుడే కొనాలి కానీ బాగా పడినప్పుడు అదర్వైజ్ అవాయిడ్ చేయటం బెటర్ టెంపరీ. యాజ్ ఆఫ్ నౌ టెలికామ్ ప్లే నడుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఓవరాల్ బిహేవియరల్ ప్యాటర్న్, కోవిడ్ ఆన్ వర్క్ కల్చర్ ఏదైతే ఉందో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెనిఫిషరీ టెలికామ్ సెక్టర్. ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇలాంటి అన్ని చేంజెస్ ఏవైతే వస్తాయో దాన్ని బట్టి అనమాట. అందుకని భారతీ రికమెండ్ రిపీటెడ్ గా మనం వోడాఫోన్ భారతీ రికమెండ్ చేయడం జరిగింది. అండ్ వోడాఫోన్ అయితే మోర్ దాన్ 100% రిటర్న్స్ ఇచ్చింది. ఈవెన్ భారతీ కూడా నిన్న దాదాపు 6-7% జంప్ రావటం కూడా మనం చూసాం. అమెజాన్ డీల్ అవుతుందని చెప్పేసి కూడా హోప్ఫుల్ గా ఉన్నారు. ఈ ఫెటాల్ అమెజాన్ డీల్ అయితే కనుక మేబీ అప్ టు 640-650 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. నిన్న ఐటీ స్టాక్స్ కూడా రిమార్కబ్లీ బాగా పెర్ఫామ్ చేసింది. ఎందుకంటే ఐటీ స్టాక్స్ లో ఒక రీవిజిట్ చేస్తున్నారు ఫండ్ మేనేజర్స్. ఎందుకంటే వర్కింగ్ కాస్ట్ తగ్గుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ వలన, దాని వలన ఎఫిషియన్సీ పెరగచ్చు. అండ్ ఓవరాల్ గా ఏదైతే కనుక కాస్ట్ ఆఫ్
ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ తగ్గితే కనుక ప్రాఫిటబిలిటీ సస్టైన్ అవుతుందని అంటున్నారు. దాని వలన ఫ్రెష్ బయింగ్ కూడా రావటం చూసాం. బోత్ విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్ లో నేను అగ్రెసివ్ బయింగ్ అయింది అండ్ కంటిన్యూస్ గా ఏదైతే ఈ మనం రికమెండ్ చేసాము నిన్న జీ కూడా హ్యాస్ కమ్ టు 207 అనమాట. బాగా షార్ప్ గా జంప్ అయింది. ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమని చెప్పేసి చెప్తున్నాయి. ఇవాళ కీలకమైన అర్నింగ్స్ 2-3 ఉన్నాయండి, అది అబ్జర్వ్ చేయమని. లైక్ డిఎల్ఎఫ్ హ్యూజ్ లాస్ చూపించింది కంపేర్ టు ఇయర్ ఆన్ ఇయర్ అనమాట చూస్తే. కాబట్టి మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. సేమ్ థింగ్ ఎల్ఎన్టీ లూపిన్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతాయో చూడాలన్నమాట. ఈ మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ పైన మార్కెట్ ఒపీనియన్ ఏదో కనుక మార్కెట్ వాళ్ళు డిక్టేట్ చేస్తే దాన్ని బట్టి కూడా మార్కెట్ ట్రెండ్ ఉంటుంది. బట్ ఇక్కడ నిఫ్టీ మాత్రం అన్లెస్ 10,150 పైన ఉంటే తప్పితే కనుక ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయమంటాను. ట్రేడర్స్ కన్నా అనమాట ఇప్పుడు అడ్వాంటేజ్ వన్ పర్టికులర్ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చండి మేబీ ఫర్ నెక్స్ట్ 3-4 మంత్స్, దట్ ఈస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్. ఎందుకంటే ఎఫెక్ట్ రిచ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్ వెళ్ళచ్చు. ఎందుకంటే డబ్బులు అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి చాలా. కాబట్టి ఎఫెక్ట్ రిచ్ కంపెనీస్ లైక్ బిహెచ్ఎల్ గానీ ఇలాంటి కంపెనీస్ లో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తారని అంటున్నారు. బిహెచ్ఎల్ కెన్ గో అప్ టు హైయెస్ 40 రూపీస్ ఇన్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. కాబట్టి బై బిహెచ్ఎల్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ అండ్ ఎవ్రీ కరెక్షన్ కూడా. ఓవరాల్ మార్కెట్స్ వీఆర్ ఇన్ ఫర్ గుడ్ టైమ్స్ అండి, ట్రేడింగ్ టైమ్స్ అండ్ వాల్యూ బయింగ్ అండ్ స్టాక్ పికింగ్ టైమ్స్ కూడా. కాబట్టి ఇన్వెస్టర్స్ ఆచితూచి పోర్ట్ఫోలియో రీషఫల్ చేసుకుంటే కనుక అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ తెచ్చుకోవచ్చు కంపేర్ టు ఇండిసెస్. రైట్, సో మనం చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత రాజేంద్ర గారితో అలాగే బాలగారితో మాట్లాడదాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో రాజేంద్ర గారు అలాగే బాలగారు ఉన్నారు. రాజేంద్ర గారు, ఏంటి ఎటువంటి ట్రేడింగ్ మూవ్స్ తీసుకోవచ్చు ఇవాళ? లాస్ట్ 7 డేస్ మనం ర్యాలీ చూస్తే అండి 9,000 నుంచి ఆల్మోస్ట్ 10,170 దాకా మొన్న మనం టాప్అవుట్ అవటం చూసాం. సో నిన్న ఎక్స్పైరీ తోటి కొద్దిగా వొలటాలిటీ ఉన్నప్పటికీ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగింది. సో 99.44 ఏదైతే ఉందో ఐ థింక్ అక్కడికి రావటం చూసాం. అండ్ మనం మొన్న కూడా చెప్పుకున్నాం 98.89 అనేది ఒక కీ సపోర్ట్గా ఉంటుంది. ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది ఒక సపోర్ట్ పాయింట్గా ఉంటుంది అనమాట. సో నా ఉద్దేశంలో 98.99 ఉన్నంత కాలం ప్రాబ్లీ మార్కెట్ అప్ సైడ్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 10,176 మొన్నటి హై ఏదైతే ఉందో దాని అబోవ్ క్లోజ్ అయితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విచ్ షుడ్ బి 10,350 నుంచి 10,584. 10,584 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ డెఫినెట్లీ కనిపిస్తుంది మార్కెట్. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 7 డేస్ ర్యాలీ వచ్చింది కాబట్టి కొద్దిగా టైం కరెక్షన్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే 9,900 నుంచి 10,200 మధ్యలో అట్లీస్ట్ ఒక 4-5 డేస్ స్పెండ్ చేసి దాని తర్వాత అప్ మూవ్ కానీ డౌన్ మూవ్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. అరౌండ్ 98-90 అక్కడ నుంచి అబౌట్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ ర్యాలీలో ప్రాబ్లీ 300-500 పాయింట్స్ మనకి పైకి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ మళ్ళీ స్టార్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మొన్న మనం చెప్పుకున్న ఒక డోజీ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లాంటి బార్ ఫామ్ అవటం అరౌండ్ 20,822 అనేది అది ఒక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో 20,822 అబోవ్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతూనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ లో యాజ్ 19,600 అక్కడ ఇక్కడ నుంచి కూడా 600 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ కంప్లీట్లీ ఈ స్టేజ్లో అవాయిడ్ చేయాలి అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ 20,680-700 అబోవ్ క్లోజ్ అవుతాయి తప్ప. అండ్ సెకండ్ థింగ్, ఐ థింక్ రిలయన్స్లో వీ మెట్ సీ సమ్ గుడ్ యాక్షన్ అండి. సో ప్రాబ్లీ 1615 స్వింగ్ హై అండ్ 1617 అనేది ఆల్ టైమ్ హై. సో ప్రాబ్లీ ఈ వీక్ కనుక 1 or 2 డేస్ 1618 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ అది 1650 సైడ్ మనకి పైకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ టైం కూడా మనకి 1650 నుంచి 1411 దాకా కరెక్ట్ అవటం చేసాం. మేబీ ఈవెన్ రిలయన్స్లో కూడా అలాంటి కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. 1618 అబోవ్ క్లోజ్ అయిన రోజు ప్రాబ్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి 30-40 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో యాజ్ హై యాజ్ 1720-1750 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, అలాగే ఒక భారతీయ ఎయిర్టెల్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వస్తుంది. రాయిటర్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో అమెజాన్ ఇందులో $2 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటూ వచ్చిన వార్తల్ని
ఖండించింది భారతీ ఎయిర్టెల్. ఇవన్నీ కూడా స్పెక్యులేటివ్ రిపోర్టింగ్ అంటూ చెప్పడం జరిగింది. సో ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. మేము అమెజాన్తో సహా ఇతర ఓటీటీ ప్లేయర్స్ అందరితో కలిసి పనిచేస్తున్నాం, కానీ బట్ ఈక్విటీ స్టేక్స్ ఇలాంటివి, స్టేక్ సేల్స్ ఇలాంటివి లేదు అంటూ చెప్పడం జరుగుతుంది. సో దీని ప్రభావం స్టాక్ మీద ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. బాలాగారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అసంత్ గారు. సో ఏంటి, ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ నిన్నటి ట్రేడ్లో మీరు గమనించారు? ఐ థింక్ లాట్ ఆఫ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లు కూడా మనం బయింగ్ చూస్తున్నామండి. నిన్నటి ట్రేడింగ్ అంటే స్పెసిఫికలీ మనకి పెద్ద రియాక్షన్ రాలేదు. దిస్ ఇస్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్ మూవ్. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో డెఫినెట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్షన్ గోయింగ్ ఆన్, ఎస్పెషల్లీ అగ్రి సైడ్ డెఫినెట్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. ఎందుకంటే మనకి మాన్సూన్ కూడా బాగుంటుంది అనే వార్త వచ్చింది. 102% లాంగ్ పీరియడ్ యావరేజ్ అని ఐఎండి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అగ్రి ఈస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ సెక్టర్ అండి. మిగతా ఇతరత్ర అన్ని మీరు అందరూ చెప్పారు, లైక్ టెలికమ్యూనికేషన్ కానివ్వండి ఆర్ రిలయన్స్ ఇన్ స్పెసిఫిక్ యాజ్ ఎ కంపెనీ. అండ్ ఇట్స్ ఎ గుడ్ సైన్, పాజిటివ్ గా మనకి ఇటువంటి వార్తలు వచ్చినప్పుడల్లా మార్కెట్ లో స్ట్రెంగ్త్ అనేది సెంటిమెంట్ పరంగా పుంజుకుంటుంది. డబ్బులు కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో వస్తున్నాయి కాబట్టి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ ఎనఫ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ స్ట్రాంగ్ కంపెనీస్ అనే నమ్మకం కుదురుతుంది. సో అగ్రి సెక్టర్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయమంటానండి. డెఫినెట్లీ అగ్రి సెక్టర్ లో గుడ్ స్టాక్స్ ఆర్ దేర్. అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ కానివ్వండి, యాజ్ ఎ ప్రాక్సీ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫ్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ సంథింగ్ లైక్ ఎ కోరమండల్ అగ్రో, పిఐ ఇండస్ట్రీ, జనతా పెస్టిసైడ్స్, ర్యాలిస్ ఇండియా, ఇటువంటి అన్ని కూడా ఐ థింక్ దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఏ స్టార్ పర్ఫార్మర్స్. సో ఆ కారణం వల్ల ఎక్కడన్నా చిన్న చిన్న రియాక్షన్స్ వచ్చినా మనం గతంగా చెప్పిన సెక్టర్స్ కూడా మనం డెఫినెట్లీ ఫోకస్ పెట్టి అగ్రిలో ఎక్కువగా మనం బయింగ్ చేసుకుంటాం అండ్ డిప్స్ ఈవెన్ ఫర్ షార్ట్ టర్మ్ కూడా కొద్దిగా గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ట్రేడర్స్ ఇది దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇన్వెస్టర్స్ మాత్రం అగ్రి ఇస్ గోయింగ్ టు బి గ్రేట్ టీమ్ లైక్ టెలికమ్యూనికేషన్ ఇన్ ఫ్యూచర్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 5 years ఆల్సో. ఎందుకంటే రీసెంట్లీ మనకి అగ్రికల్చరల్ ప్రైస్ కమిటీలు అవన్నీ తీసేసి ఎనీ ఫార్మర్ కెన్ సెల్ ఎనీ ప్రొడ్యూస్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అని ఇచ్చారు. అండ్ ఎంఎస్పీ పెంచారు. ఇవన్నీ కూడా రూరల్ కన్జంప్షన్ కి అండ్ ఫార్మర్ కొద్దిగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి దోహదపడతాయి కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ ఆల్సో అని ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా అడగండి. ప్రశ్న అడగండి సార్. నేను ఒక 3 స్టాక్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను సార్. ఎడెల్వైస్ అండ్ ఎల్ఎన్టి హోల్డింగ్స్, అశోక లైన్ అని. చూడండి, ఎడెల్వైస్ ఒకటి, ఎడెల్వైస్, అశోక లైలాండ్, ఎల్ఎన్టి హోల్డింగ్, ఎల్ఎన్టి ఫైనాన్స్, అంతే కదా? ఎల్ఎన్టి హోల్డింగ్ హోల్డింగ్ సార్, హోల్డింగ్ సార్. అంటే ఎల్ఎన్టి మెయిన్ కంపెనీనా? మెయిన్ కాదు సార్, ఇది ఎల్ఎన్టి ఫైనాన్స్ హోల్డింగ్. అదే కదా చెప్తుంది మీరు, క్లారిటీ కోసం అడిగా. ఎస్, ఐ థింక్ ఫైనాన్షియల్ స్పేస్ లో రెండు కూడా మీరు వీకెస్ట్ స్టాక్స్ చూస్ చేసుకున్నారండి, ఎడెల్వైస్ అండ్ ఎల్ఎన్టి ఫైనాన్షియల్. ఎల్ఎన్టి ఫైనాన్షియల్ దో ఇట్స్ ఎ గుడ్ నేమ్, బట్ చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో ఫైనాన్షియల్ స్పేస్లో ఉండాలి అంటే మీరు ప్రైస్కి అట్రాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ బి ఫోకస్డ్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ లైన్ అండ్ ఈ స్టేజ్లో. ఇన్ కేస్ కొద్దిగా రిస్క్ తీసుకుంటే ఫెడరల్ బ్యాంక్ ఈజ్ వన్ గుడ్ ఐడియా. అరౌండ్ 44-45 దగ్గర ట్రేడ్ అవుతుంది. అప్ టు 32 అక్యుమినేట్ చేయమని చెప్తాను. లేదంటే కోటక్ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్. ఐ థింక్ బ్యాంకింగ్ స్పేస్లో ఆర్ ఫైనాన్షియల్ స్పేస్లో ఉండాలంటే ఈ రెండు స్టాక్స్ తప్ప మిగతా ఈ స్టేజ్లో అయితే వద్దని చెప్తాను. ప్రాబ్లీ అశోక్ లేలాండ్ మీకు 2-3 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. ఓన్లీ థింగ్, మీరు 47 నుంచి 32 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని అశోక్ లేలాండ్ కొనాలి 2 ఇయర్స్ కోసం. సో రమణ శర్మ అలాగే మరికొంతమంది అడిగారు. కుటుంబరావు, మీ టెలిఫోన్ లైన్ క్లారిటీ లేకపోవడం వల్ల చాలా గందరగోళం ఏర్పడుతోంది. సో జిఎస్పిఎల్ అనే స్టాక్ గురించి అడగటం చూస్తున్నాం. ఏంటి, మీరు ఇందాక మెన్షన్ చేసిన జిఎస్పిఎల్ఏనా? మీరు లాస్ట్ లో ఒకటి ఏదో 40 రూపాయలు అని చెప్పారు, నాకు కూడా అర్థం కాలేదు. యా కొద్దిగా మీరు నెమ్మదిగా స్లోగా మాట్లాడండి, కానీ మీ కాల్ అస్సలు ఏమాత్రం స్పష్టత ఉండట్లేదు, అసలు వినపట్టలేదు. బిహెచ్ఎల్ చెప్తున్నాను, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్. బిహెచ్ఎల్ 26-27 లో ట్రేడ్ అవుతుంది, 40 వరకు ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే ఎస్సెట్ రిచ్ కంపెనీ, గవర్నమెంట్ డిస్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేయబోతుంది. ఓకే అండి. సో తర్వాత మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో హలో, అడగండి ప్రశ్న అడగండి. రాజు వైజాగ్ అండి. క్యాప్లిన్ పాయింట్ అనూప్ ఫార్మా.
క్యాప్లిన్ పాయింట్ అండ్ అనూస్ ఫార్మా. అవునండి, యాక్చువల్గా కొనుక్కోవచ్చా ఇది? కొందాం అనుకుంటున్నారా ఇవి? అవునండి. ఎందుకు అనూస్ ఫార్మా అనేది ఏంటి మీకు ఎందుకు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది? అది 140 నుంచి 200 వరకు వచ్చింది, మళ్ళీ కాల్ మళ్ళీ బ్యాక్ అవుతుందని చూస్తున్నాం. సో ఏంటి ఈ రెండు క్యాప్లిన్ పాయింట్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయని అంటున్నారు బాలగారు, ఏమిటి ఈ రెండింటి సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? Kaplan point on declines, definitely one can buy, and the Kaplan points basically is into formulation. So formulations lo vallu they have got their predominant position or leadership position in Central America, not North America, not South America. Central America lo vallu first nunche kuda chaala strong position lo unnaru, number one. Right. Number two, vallu America lo kuda they have filed for their injectables. Hmm. Injectables are definitely high priced formulations and compared to other formulations. So Kaplan point on declines will be a good bet. And Anu Pharma is basically into APIs, mm-hmm. active pharmaceutical ingredients, but it's a small company. And recently Pervinan Mata Vasna, but they have yet to prove their product portfolio. And kabatti idi Anu Pharma kante you have better alternatives in API space or in formulation. So okay. Kaplan point on declines is buy. Anu Pharma matra just wait for another one or two quarters till their product portfolio comes up. Right. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, కానీ సమయం మించిపోయింది, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.